చాన్నాళ్ల క్రితం కేర్ ఆఫ్ కంచరపాలెం చూసినప్పుడు ఇలాంటి సినిమాలు కదా తెలుగులో రావాల్సింది అని గొప్ప సంబరంగా అనిపించింది. ఇప్పుడు బలగం చూశాక ఆ సంబరం రెట్టింపైంది. ఇది కదా అసలైన తెలుగు సినిమా అనిపించింది. తెలంగాణ సంస్కృతికి ఇది నిలువుటద్దంలా కనిపించింది. తెలంగాణ పల్లెల్లోని మమతలు, మమకారాలు, తగాదాలు, మాట పట్టింపులు, నమ్మకాలు, ఆచారాలు అన్నింటినీ ఇందులో అందంగానూ అర్థవంతంగానూ చొప్పించి ప్రేక్షకుల మనసుల్లోకి చొచ్చుకుపోయాడు దర్శకుడు వేణు ఎల్దండి. మొత్తానికి సినిమా చూస్తుంటే తెలంగాణ పల్లెల్లోని మట్టి వాసన తేలివచ్చి మనసును తాకినట్లవుతుంది. అసలు బలగంలో ఏముంది? గొప్ప కథ ఉంది, కథనముంది, గుండెలు మీటే సంగీతం ఉంది, కళ్ళను సేదదీర్చే అందమైన సినిమాటోగ్రఫీ ఉంది. ఇవి చాలా సినిమాల్లోనే ఉంటాయి కదా, మరి బలగం బలం ఏమిటి? మనిషితనం. మనిషి తాను మనిషిననే విషయం మర్చిపోయి చాలా కాలమైంది. అలాంటి మనిషి కాని మనిషిలో మానవత్వాన్ని మేల్కొల్పి నువ్వు సంఘజీవి విరా అని చెల్లున చెన్నాకోలతో కుట్టినట్లు గుర్తు చేస్తుంది సినిమా. మూలాలను వదిలేసి పరుగులు తీస్తున్న మనిషిని వాడు పుట్టిన మట్టిలోకే మళ్లీ లాక్కెళ్తుంది. బలగం కథేంటో ముందు స్థూలంగా చూసేద్దాం. ముసలి కొమరయ్యకు తన పల్లంటే ప్రాణం. ప్రతి పుట్టలో చెట్టులో ఆ ప్రాణాన్ని చూసుకుంటుంటాడు. పల్లెలోని ప్రతి ఒక్కరిని తన బంధువే అనుకుంటాడు. కొందరిని ప్రేమగా పలకరిస్తాడు, ఇంకొందరిని ఆట పట్టిస్తాడు. మనసులో అసలే కల్మషము లేని కొమరయ్య కడుపులో మాత్రం కొండంత భారం దాచుకుని పైకి మాత్రం సరదాగా తిరిగేస్తుంటాడు. అలా తిరుగుతూ తిరుగుతూనే ఓ రోజు కన్ను మూస్తాడు. అప్పుడు మొదలవుతుంది అసలు కథ. రెండు రోజుల్లో కొమరయ్య మనవడు సాయులు వరపూజ. ఆ రోజు అత్తగారిచ్చే డబ్బుతో అప్పు తీర్చి కసాయి ఫైనాన్షియర్ నుంచి తన ప్రాణాలు కాపాడుకోవాలనుకుంటాడు మన సాయిలు. ఇంతలోనే తాత చనిపోయాడు. దెబ్బకి పెళ్లి వాయిదా పడుతుంది. తాత చనిపోయిన దిగులు కంటే తన పెళ్లి ఆగిపోయి వచ్చే డబ్బు రాకుండా పోతుందన్న దిగులే సాయిల్ని పట్టిపీడుస్తుంది. ఇంతలో సాయిలు ఎప్పుడూ చూడని ఒక కొత్త క్యారెక్టర్ వచ్చి ఆ ఇంటి ముందు దిగుతుంది. ఆవిడే కొమరయ్య చిన్న కూతురు సాయిలు మేనత్త లక్ష్మి. ఆ అత్తకు ఒక్కగానొక్క కూతురు సంధ్య. అంటే సాయిలకు మరదలన్నమాట. కొమరయ్య చెల్లెలు పోచవ్వ వల్ల సాయిలు పెళ్లి మొత్తానికే ఆగిపోతే అప్పు నుంచి బయటపడ్డానికి మేనత్త కూతుర్ని వల్లో వేసే పనిలో పడతాడు మన సాయిలు. కానీ అది కుదిరే పనేనా? సాయిలు నాన్న, లక్ష్మి భర్త. అంటే బావా బావమరుదుల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేంత వైరం. ఎంతగా అంటే 20 ఏళ్ల నుంచి రెండు కుటుంబాలు ఒకరి మొహం ఒకరు చూసుకోలేనంతగా అన్నమాట. కారణం చాలా చిన్నదిగా కనిపించే అతి పెద్ద గొడవ. సాయిలు తన స్వార్థం కోసం నాన్నను మామను కలపాలనుకుంటాడు. అది సాధ్యమవుతుందా? తాత చావు సాయిల్లో ఎలాంటి మార్పు తెస్తుంది? ఆ కుటుంబాన్ని, ఆ ఊరిని ఎటు తీసుకెళ్తుంది అన్నదే మిగతా కథ. ఈ కథకు కథనానికి మూలస్తంభం లాంటి ఘట్టం పిట్టముట్టుడు ఆచారం. నిజమే, చాలామంది అన్నట్టు బలగం సినిమాలో మూఢాచారాలు ప్రబలంగా కనిపిస్తాయి. కాకి పిండం ముట్టుకోకపోవడం చుట్టూనే కథంతా తిరుగుతుంది. చనిపోయిన కొమరయ్య మనసులో ఏముందో తెలుసుకోవడానికి చేసిన తంతు కూడా మూఢంగానే కనిపిస్తుంది. కానీ వీటిని మూఢనమ్మకాలుగా కంటే అనాదిగా పల్లెల్లో అమలవుతున్న ఆచారాలుగానే చూపించే ప్రయత్నం చేశాడు డైరెక్టర్. పైగా ఆ ఆచారాల చుట్టూరా ఓ హృద్యమైన కథాల్ని మనుషులను కలిపే ప్రయత్నం చేశాడు. ఆ ప్రయత్నం వల్లే ఈ సినిమా అటు సంప్రదాయవాదులకు ఇటు అభ్యుదయవాదులకు బాగా నచ్చింది. మనిషికి మనిషికి మధ్య బంధాన్ని ముడివేసే ఏ ఆచారమైనా, ఏ ప్రయత్నమైనా ప్రశంసించదగ్గదేనేమో. మరో విషయం ఏమంటే, సినిమా అంతా ఆడవాళ్లపై మగవాళ్ల ఆజమాయిషి కనపడుతుంది. భర్తల మాటకు ఎదురు చెప్పని ఇల్లాళ్ళు, భార్యలు భర్తలకు సలహా ఇస్తే ఆడదాని పెత్తనమంటూ తేలిక చేసి మాట్లాడ్డాల్లాంటివి కనిపిస్తాయి. అంత మాత్రాన ఆ పరిస్థితిని సమర్థిస్తున్నట్ట. ఊర్లలో జరిగేవన్నీ యథాతథంగా చూపించాడు డైరెక్టర్. కానీ అలా చూపిస్తూనే తనదైన కామెంటరీని కనపడి కనపడకుండా చేర్చాడు. ఐలయ్య కోప్పడ్డ ప్రతిసారి అతని భార్యతోనూ చుట్టుపక్కల వాళ్లతోనూ అది తప్పు అని చెప్పకనే చెప్పించాడు. చిన్న విషయాన్ని పెద్దది చేసుకున్న బావా బావమరుదులిద్దరికీ సందర్భం వచ్చినప్పుడల్లా ఊళ్ళో వాళ్లతో గడ్డి పెట్టించాడు. గర్భవతి అని కూడా చూడకుండా భార్యపై చేయి చేసుకున్న ఒక భర్తని అతని కూతురే నిలదీసేలా చేశాడు. అతనిలో పశ్చాత్తాపాన్ని కలిగించాడు.
ఇక చావుతంతుని యథాతథంగా చూపిస్తూనే దొంగ కన్నీళ్లు కార్చేవాళ్లను, చావును అడ్డు పెట్టుకుని సరదాలు తీర్చుకునేవాళ్లను ఎండగట్టాడు. ఊళ్లలో మూఢనమ్మకాలు ఎలా మొదలవుతాయో చెప్పడానికి సాయిలు అతని ఫ్రెండ్తో కలిసి ఆడిన నాటకాన్ని వాడుకున్నాడు. చివరికి తాత చావును వాడుకో చూసిన మనవడికి తన తప్పేంటో తెలిసేలా చేశాడు. బలగన్ సినిమా ఇంత బలంగా జనం గుండెల్లో నాటుకుపోవడానికి మొట్టమొదటి కారణం డైరెక్టర్ వేణు ఎల్దండి. అతడి కథా కథనం సినిమాకి ఆయువుపట్టు లాంటివి. ఆ తర్వాత మార్కులు సినిమాటోగ్రఫీకి వేయాలి. ఆచార్య వేణు కెమెరా తెలంగాణ పల్లెల్లో దాగున్న ప్రతి అందాన్ని, విషాదాన్ని ఎంత బాగా క్యాప్చర్ చేసిందని, మరీ ముఖ్యంగా సినిమా మొదట్లో వచ్చే ఊరు పల్లెటూరు పాటలో కెమెరా వర్క్ కళ్ళు తిప్పుకోనివ్వదు. తర్వాతి స్థానం సంగీతానిది. భీమ్ సిసిరోలియో సంగీతం, కాసర్ల శ్యామ్ సాహిత్యం ప్రతి పాటను గుండెలో దాచిపెట్టుకోదగ్గ రీతిలో గొప్పగా తీర్చిదిద్దాయి. బలరామ నర్సయ్యో పాట కావచ్చు, ఊరు పల్లెటూరు కావచ్చు, తెలంగాణ నేటివిటీ చక్కగా ఒట్టిపడింది. ఈ పాటలన్నీ ఒక ఎత్తైతే చివరి అరగంటలో వచ్చే తోడుగా మా తోడుండి అనే పాట సినిమా మొత్తాన్ని ఒంటి చేత్తో మలుపు తిప్పేసింది. ఈ పాట పాడిన ముగిలయ్య, కొమురమ్మ గుండె లోతుల్లోంచి పలికిన ఆర్ద్రతకు కంటనీరు పెట్టని వాళ్ళెవరూ లేరు. ప్రతి ఒక్కరికి విడిపోయిన బాంధవ్యాలు, తెగిపోయిన బంధాలు ఉండే ఉంటాయి. ఈ పాట వాటిని గుర్తు చేస్తుంది, కనుమరుగైపోతున్న కుటుంబ విలువలను కళ్ళకు కడుతుంది. అందుకే ఇది అంతగా సక్సెస్ అయ్యింది. ఇక నటీనటుల పర్ఫార్మెన్స్ సినిమాని మరో లెవెల్కి తీసుకెళ్ళింది. అల్లరి చిల్లర మనవడిగా ప్రియదర్శి, అతని మరదలుగా కావ్య చక్కగా నటించారు. కానీ ఈ ఇద్దరు తప్ప సినిమాలో మిగతా ఎవ్వరూ నటిస్తున్నట్లు అనిపించదు, అంత సహజంగా ఉంటాయి వాళ్ళ ఎక్స్ప్రెషన్స్. కొమురయ్యగా నటించిన సుధాకర్ రెడ్డి, ఆయన చెల్లెలిగా నటించిన విజయలక్ష్మి, పెద్ద కొడుకు ఐలయ్య, కూతురు లక్ష్మి, కోడలు స్వరూప, ఊర్లో అమ్మలక్కలు అందరూ నిజంగానే ఆ ఊర్లోనే పుట్టి ఆ ఊర్లోనే పెరిగారేమో అన్నంత సహజంగా అనిపిస్తారు. కొన్ని వేర్వేరు అంశాలు సరైన చోట, సరైన టైంలో, సరైన పాళ్లలో చేరితేనే విజయం వరిస్తుందంటారు. బలగన్ సినిమా అందుకు మంచి ఉదాహరణ. తెలంగాణ కట్టు బొట్టు, భాష, సంస్కృతి సంప్రదాయాలకు తెలుగు సినీ రంగంలో ఇప్పటికైనా తగిన గౌరవం దక్కుతోందనడానికి ఈ సినిమా గొప్ప నిదర్శనం. ఒక సినిమా తీసి మనుషులను కదిలించేయవచ్చు, కలిపేయవచ్చు అనడానికి కూడా ఇదో తార్కాణం. వేణుగారు, హ్యాట్స్ ఆఫ్ టు యువర్ గ్రేట్ ఇనిషియేటివ్.